విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం ఎంపీడీఓ రమేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా సరికొత్త రకాల పనులు చేపడుతున్నామని 20 లక్షల రూపాయలతో నాయనమపాలెం వంగలి జంగాలపాలెం గ్రామాల్లో ఫిష్ ట్యాంక్ నిర్మాణానికి ఖర్చు చేయడం జరిగిందని మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలు ఆదాయ వనరులు సమకూర్చాలని ఉపాధి హామీ పథకం ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉపాధి హామీ పథకం ద్వారా రైతు కూలీలకు 6 కోట్ల రూపాయల నిధులను వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు మీడియా మిత్రులతో నేను పంచుకోదాల్సిన విషయం ఏంటంటే ఉపాధి హామీ ద్వారా సరికొత్త రకాల పనులు మనం చేపట్టడం జరుగుతుంది. గతంలో సబ్బవరం మండలంలో మనం ఎక్కువ సార్లు చేపట్టిన పని ఏంటంటే ఎంఐ ట్యాంక్స్ డీసిల్టింగ్ చేయటం. దానివల్ల ఉపాధి కూలీలకు వస్తున్నప్పటికి కూడా మనము ఒక లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ చేయడం అంత ఎక్కువ సాధ్యపడలేదు. ఈసారి రకరకాలైన ఫ్లోరికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఫిషరీస్ కానీ మనం చేసుకోవడానికి అందరు కూడా ప్రోత్సహిస్తున్నాం. దానిలో భాగంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫిషరీస్ అండి. ఫిషరీస్లో ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి ఎంజీఎన్ఆర్జీఎస్లో ఎక్కడైతే గతంలో మనం ఎంఐ ట్యాంక్స్లో ఈ డీసిల్టింగ్ చేశాము, అక్కడ ఫర్దర్గా స్కోప్ లేని దగ్గర ఆ బ్యాక్ వాటర్ దగ్గర 20x20 సైజ్లో ట్రెంచెస్ తీసి అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్తోని గ్రామ పంచాయతీ వాళ్ళ నీడ్ బట్టి అక్కడ బ్రీడింగ్ ఫిష్ని మనకి అంటే ఫిష్ చేపల్ని ఇచ్చినట్లయితే అక్కడ ఏ కమ్యూనిటీ అయితే ఉంటుందో ఆ కమ్యూనిటీ ముందుకొస్తారు వాళ్ళ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటింగ్ ఇస్తుంది. దాని ద్వారా చేపల్ని పెంచి ఒక 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఆ చేపలు పెద్దవయ్యి గ్రామ పంచాయతీకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉంటుందని ఇది ఉద్దేశం ద్వారా చెప్పండి. ఆ మెయిన్ ఆదాయ వనరు